ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి భీ నమ మహాగణాధిపతి నమ మునుగోడు అట్కా ప్రేక్షకులకు జ్ఞానపశునాంబా సమేత శ్రీకాళహస్టేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఉన్నటువంటి గృహస్థితిని అనుసరించి చాంద్రమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాన్ని రామ నక్షత్రాన్ని అనుసరించి శుభదిది గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా పురుజుకునే కార్యక్రమం ప్రారంభిస్తారు ఎప్పుడో పొదుపు చేసుకునే డబ్బులు సమయానికి ఉపయోగపడతాయి వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని కష్టపడి నిలబెట్టుకుంటారు మీ ట్యాలెంట్ మాత్రమే అక్కడ మిమ్మల్ని మీ ఉద్యోగానికి కారణమవుతుంది కొంతమంది కుల మత ప్రాంతీయ ద్వేషాలను రచ్చగొట్టి వాళ్ళ ఉద్యోగాలు నిలబెట్టుకోవడం కోసం మీ మీద దుష్ప్రచారం చేస్తారు కానీ అవన్నీ ఏమీ కూడా ఫలించవు మీరు అనుకున్నదే అనుకున్న విధంగా జరుగుతుంది వివాహాది సుమకార్యాలు పునర్వాస సంబంధ విషయ వ్యవహారాలు ఇవి వాయిదా పడినా కానీ అవి ఖచ్చితంగా జరుగుతాయనటువంటి మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది ప్రతిరోజు భజ్రేశం ఈ రాష్ట్రం జరిపించిన వారు అష్టములుగా దేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మొన్న గ్రాణం సంప్రాప్తిచ్చింది కాబట్టి ఆదిత్య హృదయం అదే కోణంలో చంద్రగ్రహ ప్రార్థన చేయటం అనేది చెప్పగలిగినటువంటి మనో సూచన ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషభ వారికి ఇంట్లో సమస్యలు పెద్దగా పాటించం బయట సమస్యలే తరకాలెప్పిగా తయారవుతాయి ప్రజా సంబంధాలు పేరు విఖ్యాతులు ఉండటం కూడా ఓ రకంగా అవుతుంది ఎవరికే సమస్య వచ్చినా మీ దగ్గరికి రావటం డబ్బులు అడగటం తీసుకోవటం ఒకవేళ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే తిట్టిపోవటం ఈ రకమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది శుభకార్యాలు ఘనంగా అనేటువంటి నమ్మకాన్ని మీరు కలుగుంటారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు అండగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి మరికొంతమంది అండగా ఉంటారు రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు మీ ద్వారా సాధించుకోవడానికి మీ గ్రూపులో చేరతారు అదేవిధంగా విదేశీయాల సంబంధించిన విషయాలు విదేశాల ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు ఇవి అంతతో మాత్రంగా ఉన్నాయి అదే కోణంలో మానవత్వంతో ప్రవర్తించాలి అమానవీయత పనికిరాదు అని నిశ్చయించుకుంటారు సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా బంధువులైనా కాకపోయినా వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళని నియమిస్తారు మీ చేతిలో ఉన్న అధికారాన్ని ధర్మదేవత సాక్షిగా మనం దుర్వినియోగం చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా మీకు రావాల్సినటువంటి అప్పులు డబ్బులు హైవేజులు రెంట్స్ ఇవన్నీ కూడా వాయిదా పడతాయి అయినా కానీ సర్దుకుపోతారు వర్కర్లకు సగ జీతాలు ఇస్తే వాళ్ళు తిరగమీ మాకు పూర్తి జీతాలు ఇవ్వాల్సిందే అని చెప్పని ఏమాత్రం ఆలోచన పరిజ్ఞానం లేకుండా సమాజం ఎడిపోతుందో తెలియకుండా సామాజిక స్పృహ లేకుండా మిమ్మల్ని గట్టిగా నిలదీయడం జరుగుతుంది వాళ్ళకి డబ్బులు పూర్తిగా ఇవ్వటం ఆ రక్షణ మీకు కానీ ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఒక మూడు నెలల పాటు నేను సగం నటిస్తే సగం జీతం ఇస్తే దానికి వెళ్ళి నా మీద దానికి తెగబడతారా అంటే కొన్నాళ్ళు పోతే నన్ను చంపిన ఆస్తి కూడా వీళ్ళు తీసుకుంటారు కార్యాలయం కూడా వాళ్ళే స్వాధీనం చేసుకుంటారు ఇలాంటి వాళ్ళు కుదరదని చెప్పని ఆ వ్యాపారం ఎత్తేసి వేరే వ్యాపారం పెట్టాలని చెప్పని నిశ్చయించుకుంటారు మాత్రం కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆవరణ దూరం పెట్టేస్తారు మంచికి మానవత్వానికి ధర్మానికి న్యాయానికి తావులే కూడా ఎవరైతే మీ మనసుని ఇబ్బంది పెట్టారో ఎవరైతే అదనముగా భవతిచ్చారో వాళ్ళు దూరంగా పెడతారు ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిజునర్స్ కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంబంధమైనటువంటి కొన్ని అవార్డులు రివార్డులు వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది మీ యొక్క మానసికమైన ధైర్యాన్ని ముందు పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవం జరగకుండా ఎవరిని యాసించకుండా మీ ప్రయోజనాన్ని మీరు కాపాడుకోగలుగుతారు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అది కొద్దిపాటి ఇబ్బంది విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన డబ్బులు లేకపోవచ్చు తిండికి బట్టకి అవసరమైన డబ్బులు మాత్రం ఉంటాయి ఏవి ఆందోళన అవసరం లేదు చాలామందికి ఒక్కొక్క సందర్భంలో ఒకరికి ఒక్కొక్క సందర్భంలో మరొకరికి మరొక సందర్భంలో మరొకరికి ఇలా అందరికీ కూడా డబ్బులు అడ్జస్ట్ చేయడం మీరు చేశారు దాని ప్రతిఫలం వల్ల ఏంటంటే ఇప్పుడు లిక్విడ్ క్యాష్ అనేది చేతులో ఉండదు అందుకని ఇక మనం ఏంటి ఉన్న డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు ఉత్తర ఉద్యోగాల పరంగా ఒడిదురుకులు ఉంటాయి కరోనా వైరస్ వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏది ఇవ్వనప్పటికీ మీ ఆలోచన విధానానికి తగినటువంటి విధంగా పరిస్థితులు ఉండవు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ రకమైనటువంటి అయోమయ స్థితిలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారు వాటిని అమలు చేస్తారు తద్వారా వచ్చినటువంటి ఫలితాలని మనం అనుభవించాలి మన ఐడియా చాలా గొప్పది నూతనమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం అనేటువంటి సంతోషంలో మీరుంటారు ఎక్కడ కూడా మొక్కబోనటువంటి మానసికమైన ధైర్యంతో ఎవరు సాధిస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు మీరు ప్రారంభిస్తారు వివాహది శుభకార్యాలు ఉపనయనం శంకుస్థాపన గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది వాయిదా పడ్డా కానీ చేసేటప్పుడు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పని నిశ్చయించుకుంటారు ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతిరోజు మధురిత్యం అష్టమూలిగా తయారతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా పాట చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజ స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి కర్కాండ రాశి వారికి ఆర్థికంగా ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి బ్యాంకు లోన్లు వడ్డీలు ఇబ్బంది పెడతాయి గోల్డ్ తాకట్టు పెట్టి పొరపాటు చేస్తామని చెప్పి మీరు భావిస్తారు తీసుకున్న నిర్ణయాల్లో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అనుకున్న విధంగా జరిగితే బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చేవి కానీ కరోనా వల్ల దెబ్బతిల్లటం అనేది జరిగిందని నిశ్చయించుకుంటారు అదే జరిగింది విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలు మీకు అనుకూలంగా ఉంటాయి ఎక్కడ కూడా మీరు తొట్టుపడకుండా స్థిరంగా నిలబడి సమస్యలు ఉన్నా సరే విద్యా సంబంధాల విషయాల్లోకి ఈ సమస్యల ప్రభావం రాకుండా చూసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడానికి కష్టపడతారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు ఎంతో కష్టపడుతున్నాం ప్రజాసేవ చేస్తున్నాం ఒక్క రూపాయి లేదు అలాంటి మమ్మల్ని బయటికి రాగటం అంటే బదాలు ఇస్తున్నాం అంటే అది సహించే పని కాదు అది ఒప్పుకునే పని కాదు మెల్లిగా మాట్లాడేవాళ్ళు దీట్టుగా మాట్తారు మీ అధికారాలను గుర్తుకు చేసుకొని ఏదైనా చేయగలని చెప్పని పెన్నుతో బెదిరిస్తారు వివాహ శుభకార్యాలు వాయిదా పడ్డా కానీ ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు ఇది ప్రపంచ మొత్తానికి వచ్చినటువంటి విపత్తు మీ జాతకం వాళ్ళగా వచ్చిన విపత్తులేవి కావు ఇదేంటంటే సామూహికమైనటువంటి ప్రపంచమైనటువంటి ఈ దోషం ఇది ఈ కరోనా ఎఫెక్ట్ అనేది దాని గురించి మీ వ్యక్తిగత జాతకం ముడిపడి ముడిపెట్టుకొని మీరు బాధపడద్దు అందుకని ఈ రకమైన దేశారిష్ట దోషాలు ఏర్పడ్డప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి ఏదో రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు మొన్న జూన్ ఇరవై ఒకటో తేదీన సూర్యగ్రహణం ఏర్పడింది కాబట్టి ఇదేదో ఉపద్రవం ముంచుకొస్తుంది ఫలానా పలానా రాసిన వాళ్ళు దివాలా తీసి ఎత్తిపోతారు ఫలానా పలానా రాసిన వాళ్ళు కోటిస్తర్లు అవుతారు అనేటువంటి వాదనలు వినిపించాయి బాధ్యత గల ఒక జ్యోతిష్కుడిగా నేను గ్రహణాల గురించి చెప్పలేదు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను దానివల్ల ఎవరికి ఏ రకమైన నష్టం లేదు ఏంటంటే మీరు ఈ విధంగా చెప్తున్నారని చెప్పారంటే శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేస్తే విషయాలు మనకు తెలుస్తాయి గ్రహణం పట్టింది దీనివల్ల రాహు రాహువు వల్ల గణనం పట్టింది పట్టి అంచం ఎక్కడైంది ఆరుద్ర నక్షత్రంలో అంచమైంది ముగిసింది ఆరుద్ర నక్షత్రం ఎవరిది రాహుది రాహు నక్షత్రాలు ఏంటి ఆరుద్ర స్వాతి శత కనుక ఏంటంటే గ్రహణం బట్టి స్వత నక్షత్రాలకు వెళ్ళాడు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు నూటి నూరు రూపాయలు ఉండవు మీరు నిశ్చితంగా ఉండవచ్చు ఏమీ ఆందోళనపడాల్సిన అవసరమే లేదు ఈ రాష్ట్రం జన్మించిన వారు కళా వైజ్ఞానిక రంగాల్లోనూ కళా సాహిత్య రంగాల్లోనూ సంగీతంలోనూ మీ టాలెంట్ కోసం ప్రయత్నాలు చేసి గుర్తుపు తెచ్చుకోగలుగుతారు వచ్చినటువంటి అవకాశాలు చేయదాకా వచ్చినవి దూరంగా వెళ్ళిపోవటం ఈ కరోనా వల్ల జరుగుతుంది ఏది ఏమైనా కూడాను మీకు జరిగిన నష్టం కిట్ట కూడా రెట్టింపు లాభం మీకు జరగబోతుంది మీరేమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగుతారు ఏ సమస్యలైనా అవలీలుగా పరిష్కరించగలుగుతారు ఇదే పరిష్కారం అంటే ఇదే న్యాయం అంటే నాకు తోచిన న్యాయం ఇదే ఇది అమలు చేస్తున్నాను అందులో మాట్లాడకుండా నేను చెప్పి చేయండి ఆ రకమైనటువంటి దర్పాన్ని అధికారాన్ని మీరు ప్రదర్శిస్తారు ఇదివరకు లేదు ఇప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది జనంలో మార్పు వచ్చింది కాబట్టి స్నేహితుల్లో మార్పు వచ్చింది కాబట్టి నీలో కూడా మార్పు వస్తుంది ఎలా అని చెప్పి ఆప్యాయతగా పలకరించేవాడు అంటే ఎలా అని చెప్పి నేను పలకరిస్తాను ఏంజీ పరిస్థితి చెప్పని ఏం వాడు ఆ నువ్వేంత్రా నాకు చెప్పేది అని మీరు రివర్స్లో మాట్లాడతారు కాలం మారిపోయింది మీలో మార్పు తప్పదు మీ యొక్క పద్ధతులు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏది ఏమైనా కుటుంబ గౌరవానికి అప్రతిష్ట రాకుండా మీరు చాలా కష్టపడతారు కొన్ని త్యాగాలు కూడా చేస్తారు ఈ రాష్ట్రం జన్మించేవారు తోటి దేవులతోటి తెల్లజిల్లేని ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ అవ్వండి సింహరాశి వారికి అమ్మకాలు కొనుగోలు విషయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి ఒక స్థలం కొనాలని అడ్వాన్స్ ఇస్తారు మిగిలిన డబ్బులు సర్దుబాటు అవుతాయని మీరు భావిస్తారు ఆకస్మికంగా కరోనా రావటం ఆడప్పుడు మీరు చెల్లించలేకపోవటం కొనుగోలు చేసే ఫలితాన్ని విరమించుకోవడం జరుగుతుంది కానీ అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు మాకు టైం పడుతుంది అడ్వాన్స్ రిటర్న్ చేయడానికి అది మేము ఆలోచిస్తే రిటర్న్ చేస్తాం అనే విధంగా మాట్లాడతారు లేనిపోని వాటిలో చిక్కుకున్నామని చెప్పి మీరు బాధపడతారు మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరపతి వల్ల మీ డబ్బులు మీరు తీసుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ ప్రతి పని ఒకదాని ఒకటి ఒకదాని లింక్ అయి ఉంటుంది అందుకని ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఏ పని పూర్తిగా అనేటువంటి పరిస్థితి గోచరిస్తోంది స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా సలహా అడుగుదామా అంటే వాళ్ళు మీకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నారు ఏం చేయాలా ఎలా చేయాలా అనేటువంటి దార్శనికుడు కనిపించే పరిస్థితి పోతుంది దేవుడి మీద భారం వేసి నూతన వ్యాపార వ్యవహారాలు కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభిస్తూ వాటికి జీవం పోసుకోగలుగుతారు ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు ఆగస్టులో అని చెప్పని నిశ్చయించుకుంటారు మనోధైర్యాన్ని మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కోల్పోతారు మన సంబంధం లేకుండా మన ప్రమేయం లేకుండా మనం చేసినటువంటి కృషి చవట రక్తం ఊడ్చి కష్టపడ్డ డబ్బులన్నీ కూడా ఎక్కడో దిక్కుమాల చీనలో వచ్చినట్టు కరోనా కొట్టేసుకోవటం ఇది ఆశ్చర్యంగాను అత్యంత విషాదపరితంగాను అనిపిస్తుంది ఏమైనా మీకు వీరుగా ఒక ఉపాయాన్ని ఆలోచన చేసుకొని ఈ సమస్య నుంచి బయటికి రావడానికి సన్నిహిత వర్గంతో కలిసి టీం వర్క్ చేసి బయటికి రాగలుగుతారు సన్నిహితులైనటువంటి రక్త సంబంధికులకు మంచి సలహాలు చెప్తారు వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చే ఉపాయాలు కూడా మీరే చెప్తారు మీ రాజకీయ పలుకుబడితో వాటిలో చాలా వరకు సానుకూలపడే పరిస్థితి గోచరిస్తుంది విదేశాల్లో ఉన్న రక్తబంధువుల గురించి ఆలోచన చేస్తారు వాళ్ళు ఎలా ఉన్నారా ఏమయ్యారా అని చెప్పని బాధపడతారు ఇబ్బంది లేని వాతావరణంలో వాళ్ళు ఉన్నారని ఉద్యోగం చేస్తున్నారని ఎలాంటి సమస్య లేదని మీకు చెప్తారు దాంతో మీ మనసు పురుగుపడుతుంది ఊరడెల్లుతుంది ఏది ఏమైనా ఈ ప్రకృతి విపత్తు ఏదైతే ఉందో ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరి మీద ప్రభావం చూపిస్తుంది ఒక ఉద్యోగాలు లేవు ఒక వ్యాపారం లేదు ఒక వృత్తి లేదు ఒక వ్యాపారం లేదు రకరకాల విషయాలు స్కూళ్ళు లేవు సినిమా హాళ్ళు లేవు దేవాలయాలు లేవు ఏమీ లేవు ఏ గ్రహస్థితి వల్ల వచ్చిందో ఆ భగవంతుడికి తెలియాలి ఇలాంటి దుర్మార్గమైనటువంటి రోజులు చెడ్డ రోజులు ప్రజలకు సప్రాప్తించడం నిజంగా ఇది ఎంతో విచారకరం అదే విషయాన్ని మీరు పది మంది దగ్గర చెప్తారు ఈ రాష్ట్రం జరిపించేవారు అష్టములుగా తెల్లతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి వ్యాపారపర విషయాల్లో కొత్త ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి నమ్మించి మనుషులు మోసం చేస్తారు ఆ మోసాన్ని తట్టుకోలేదు మనుషుల్లో ఇలా కూడా ఉంటారా అని ఆలోచన చేస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు తప్ప ఏమీ లేదు టాలెంట్కి గుర్తింపు లేదు కులంగా లేదే పని కాదు మతం చాలా అవసరం తత్వం చాలా అవసరం ఇవి ఏమీ లేకుండా పనులు కావాలంటే డబ్బులు డబ్బులు ఇస్తే ఏ పనైనా అయిపోతుంది అనేటువంటి భావనలు ప్రజలు ఉంటారు వాళ్ళ భావాలని అర్థం చేసుకొని నీతితోటి నిజాయితీతో పనిచేసేటటువంటి అధికారులు ఉద్యోగస్తులు కూడా ఉంటారు కానీ వాళ్ళ సంఖ్య చాలా స్వల్పం మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఎన్ని రకాల బాధలు వచ్చినా కానీ మనోధైర్యాన్ని కోల్పోరు వివాహ శుభకార్యాలు చాలా సింపుల్గా వాయిదా వేసేస్తారు ఏం పర్వాలేదు అనేటువంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు రాజకీయ సంబంధమైన విషయాలు స్థానిక సంస్థలు సంబంధించిన విషయాలు దానికి సంబంధించి వ్యూహరచన చేస్తారు విదేశాల్లో ఉన్న మీ రక్త బంధువులు ఎలా ఉన్నారు ఎట్లా ఉన్నారు అనేటువంటి విషయం చాలా ఆందోళన కలిగిస్తుంది మేము క్షేమంగానే ఉన్నామని చెప్పిన వాళ్ళు సమాచారం పంపిస్తారు మీ మనసు కుదరబడుతుంది ఏ కష్టం వచ్చినా కానీ ఎంతవరకు వచ్చినా కానీ ఎంతమంది ఉద్యోగాలు పోయినా కానీ మీ పిల్లలకు సంబంధించిన విషయాలు మాత్రం అలాంటి అపశృతి జరగదు అదే కొండంలో భూమి సంబంధమైన వ్యాపారాలు గనులకు సంబంధించిన విషయాలు లీజులకు సంబంధించిన విషయాలు టెండర్లకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి మీరు మంచిగా చెప్పి చూసిన రోజుల్లో ఒక్కడు కూడా మిమ్మల్ని లెక్క చేయలేదు మీరు ఎప్పుడైతే పత్రికనించడం ఎదురు తిట్టడం ప్రారంభించారో అప్పటి నుంచి అందరూ ఒక లైన్లోకి వచ్చారు ఏ ఏమైనప్పుడు కూడా ఈ రాష్ట్రం జన్మించిన వారు అష్టమూర్గా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు మళ్ళా మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితిగా గోచరిస్తుంది సన్నిహితులు అభిమానులు మీరు అభిమానించే వ్యక్తులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళవల్ల ఏ రకమైన సహాయ సహకారాలు లభిస్తవు మొత్తం మళ్ళీ మనమే కష్టపడి ప్రారంభం నుంచి ఇల్లు కట్టుకోవాలనేటువంటి పరిస్థితిగా తయారవుతుంది వైద్య వ్యాపారం మందుల వ్యాపారం అదేవిధంగా ఇతరత్ర ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్కి సంబంధించిన వ్యాపారాలు లాభసాట్లు నడుస్తాయి అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసుకుని పది రూపాయలు సంపాదించుకుందాం అనుకుంటే ఈ కరోనా భయం అడ్డం పడుతుంది దీన్ని జయించి మనం వెళ్దాం ఏదైతే అని చెప్పి మీరు అనుకుంటే ఇంట్లో వాళ్ళు అడ్డుపడతారు బరుస బతికుంటే బరుసాగు తెరచ్చు మీరు వెళ్ళటానికి వీలు లేదు అని ఈ రకమైన పరిస్థితుల మధ్య ఈ సురిగుండంలో ఈ సంసారాన్ని ఏ విధంగా లాక్కురావాలి వృత్తి ఉద్యోగాల ప పట్ల పోయినటువంటి ఖ్యాతిని ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి ధోరణిలో మీరు రకరకాలుగా ఆలోచన చేస్తారు అన్నిటికీ పరిష్కార దైవమైన చెప్పి నిర్ణయించుకుంటారు వివాహ శుభకార్యాలు వాయిదా పడతాయి విదేశాల్లో ఉన్న మీ వాళ్ళ క్షేమంగా ఉన్నారని తెలుసుకుంటారు మరో ధైర్యాన్ని కలుగు ఉంటారు ఇబ్బందులు లేని వాతావరణాన్ని కలిగి ఉంటారు అయినప్పటికీ ఆర్థిక సంకటం అనేటువంటిది ఇబ్బందులు అనేటువంటివి చాలా కష్టతరంగా మారుతాయి సరే ఏది ఏమైనప్పటికీ చట్టకాలం ఎలా వచ్చిందో మంచి కాలం కూడా అలాగే వస్తుందని కాలక్షేపం చేయాలని నిర్ణయించుకుంటారు సంతాన సంబంధాల విషయాల్లో ప్రత్యేకమైన సంత వహించడం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో జన్పించిన వారు అష్టములుగా తయారుతున్న దీపారాధన చేయటం ఐశ్వర్య తోడి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించలేకపోయినా సామాన్యు ఫలితాలు సాధించడానికి ఆ భగవద్ అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ మేరకు మీరు అప్పు చేసి ధైర్యం చేసి నూతనమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మీ ఇతరులవరో సరిహితులెవరో తెలుసుకునేటువంటి రోజు మీకు దగ్గరలోనే ఉంది ఎవరున్నవాడు మాత్రం మీకు వస్తుంది ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషంగ వారికి ఆర్థికపర విషయాల్లో తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి కాళిదాసు కవిత్వం కొంత మన పైచే కొంత అన్నట్టుగా మీరేమన్నో కనపడరు వాళ్ళకల్లా అప్పులు ఇచ్చారు ఇంకా కొంత తలం మిగిలి ఉంది వివాహ శుభకార్యాల కోసం వాటిని అట్టే పెట్టారు వాళ్ళు ఏమన్నా మనుషులు నిలబడరు తీసుకున్న వాళ్ళు అదేవిధంగా ఫోన్ చేసే లిప్సేలు స్విచ్ ఆఫ్ చేస్తారు ఏదో విధంగా వాళ్ళు పట్టుకొని ఏమిటి డబ్బులు ఇస్తావా ఇవ్వని అడిగితే ఒక గంటలో ఇస్తారని చెప్పి చెబుతారు పది గంటలుగా వచ్చినా రెండు ఇరవై నాలుగు గంటలు వచ్చినా వాళ్ళు రారు మరి అందుకే అన్నారు తలమూల మిథం జగత్ అని స్నేహాలు బాంధవ్యాలు చెడిపోయేది తల్లికి కొడుక్కి అక్కకి చెల్లెలకి అన్నదమ్మలకు అక్క చెల్లెలకు అందరికీ వివాదాలు ఆస్తుల దగ్గర డబ్బుల దగ్గరే వస్తున్నాయి అందుకని మీరు ఆత్మీయులు దూరం చేసుకోవద్దు పోయిన డబ్బు ఇచ్చిన డబ్బు పోయిననుకోండి అనుకోండి మానసికమైన సంతృప్తి కలుగుతుంది వివాహ శుభకార్యాలు చాలా పొదుపుగా చేయండి సరిపోతుంది డబ్బులు మీరు ఎవరికైతే ఇచ్చారో వార్త గొడవపడొద్దు ఒకనాడికి వాళ్ళే తెలుసుకుంటారు మీ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు మనుషుల మనసుతో తెలుసుకోగలిగామే ఎవరే వాళ్ళు తెలుసుకోగలిగామే అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగడమే గొప్పతనం అని చెప్పారు భావించండి మానసికమైనటువంటి దృఢత్వాన్ని మానసికమైన ఉత్సాహాన్ని ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగొట్టారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు వైద్యులు చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మెడికల్ షాప్ బిల్లు పెరుగుతుంది నిజ పెరిగినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మన సంపాదన లేదని చెప్పి మీరు భావిస్తారు కరెంటు ఛార్జీ పెరిగింది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగాయి పాలు పెరిగాయి ఇలా అనేక రకాలైనటువంటి విషయాల్లో నిత్యావసర వస్తువులు మొత్తం భగ్గమంటున్నాయి దానికి తగిన స్థాయిలో సంపాదన పెంచుకునేటువంటి ఉపాయం ఏదైతే ఉందో దాన్ని ఆలోచించడం చెప్పదగినటువంటి సూచన ఎందుకంటే ఇక్కడ పొదుపు చేయడానికి అవకాశం కాదు పొదుపు మీరు చేయలేరు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు అష్టమురిగా తేలతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు డాన్ లాగిన్ అవ్వండి ధనసరా ఆర్థికంగా బాగున్నాయి పది మందికి సహాయం చేయడానికి అప్పు పెట్టడానికి మీ దగ్గర సోమతం ఉంటుంది అయితే అయిన వాళ్ళకి కొద్ది దగ్గరగా ఉన్నవాళ్ళకి మాత్రం సహాయపడతారు వివాహ శుభకార్యాలకి ఆర్థిక సహాయం చేస్తారు సహోదర సహోదరి వర్గానికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా సహాయం చేస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు శంకించుకునేటువంటి ప్రయత్నాలు మానుకోండి నేను చేసిందే కరెక్టు ఎవరు ఎదురు మాట్లాడటానికి ఇది వీలు లేదు ఇది నా శాసనం ఇది నా రాజ్యం అనే ధోరణిలో మీరు నడుచుకోండి విశేషమైనటువంటి ఆత్మ బలంతుడు మీరు ముందుకెళ్ళండి ఎదుటి వాళ్ళు ఏదో విమర్శించారని చెప్పని మీరు చేస్తున్న పనులు మానుకోవటం కరోనా వల్ల మీరు దివాలా తీశారని చెప్పని మిమ్మల్ని హేళన చేయటం ఇండైరెక్ట్గా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా ఉంచండి వంట చెప్పడం కరోనా వల్ల చాలా ఏం జరిగింది నాకు అని చెప్పినంటే వాళ్ళ నుండే పడిపోతే మళ్ళీ మాట్లాడరు మీ దగ్గర మనసులో ఆనందం మీ కష్టం వచ్చిందని పైకి ఏమన్నా ఓదార్పు నటి నటించడం ఇలాంటి వాళ్ళు నేను సమాజంలో చాలా దుర్మార్గమైన వ్యక్తులు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లల విషయంలో మీకున్నటువంటి దిగులు తీరిపోతుంది వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు ఆగస్టులో అదే కొనం కళా సాహిత్య రంగాల్లోనూ క్రీడల్లోనూ పిల్లలు రాణించడం మంచి ప్రఖ్యాతి సాధించడం మీ మన సంతోషానికి కారణమవుతుంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ ధోరణి మాత్రం మారుదు ధర్మ మార్గంలోనే నేను వెళ్తాను అన్యాయం వెలుడు మార్గాల్లోనే వెళ్ళను అని మీరు స్పష్టంగా చెబుతారు అదేవిధంగా విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు సక్రమంగా ఉన్నారని వాళ్ళు క్షేమంగా ఉన్నారని తెలుసుకొని సంతోషపడతారు ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో జరిపించిన వారు అష్టముల్ తోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి వ్యాపార సంబంధమైన విషయాలు ప్రభుత్వ సంబంధమైన విషయాలు రాజకీయ సంబంధమైన విషయాలు కొంత ఇబ్బందికరంగా మారతాయి గతంలో మేలు చేస్తామని వాగ్దానం చేసిన వ్యక్తులు ఇప్పుడు నీళ్లు నవ్వటం మీ మనోవేదనకి కారణమవుతుంది అదేవిధంగా అయిపోయింది ఆర్డర్ వస్తుంది చేతికి ఎందుకున ఒక ఉద్యోగ విషయంలో కూడాను నిరాశ ఎదురవుతుంది ఈ కరోనా వైరస్ బారినచ్చి మనం ఇప్పుడప్పుడే కోరుకోలేమని చెప్పని మీరు నిర్ధారించుకుంటారు పశ్చామ్మన ఏర్పాటు చేసుకోవాలని చెప్పని కోరుకుంటారు ఆ పశ్చామ్మన ఏర్పాట్ల విషయంలో కొంతమందిని కలుపుకొని టీమ్ స్పిరిట్గా అందరూ ఒకే చోట ఉండే విధంగా విడివిడిగా ఉన్న బిజినెస్ అందరూ కలిసి చేసే విధంగా వచ్చిన లాభాలని వారానికి ఒకసారి పంచుకునే విధంగా ఓ నిర్ణయం తీసుకుంటారు దీనికి మీకు ఒక రాజకీయ నాయకుడి అండద ఏర్పడుతుంది కష్టపడి పనిచేస్తారు టీవీ స్పిరిట్ తోటి అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు అయితే వస్తున్నట్టు ఆదాయం ఏదైతే ఉందో అది ఇంట్లో ఉన్న ఖర్చులకు సరిపోకపోవటం మీ మనోవేదనకి కారణం అవుతుంది ప్రస్తుతానికి ఇంతకంటే చేయగలిగింది ఏమీ లేదు ఇంతకంటే బెటర్ ఉద్యోగం కానీ బెటర్ బిజినెస్ కానీ లభించే అవకాశం లేదు ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతిరోజు కొన్ని వేల ఉద్యోగాలు పోతున్నాయి నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది ఈ నేపథ్యంలో పిలిచి ఎవడిస్తాడు ఉద్యోగం పెద్ద పెద్ద ఎంటెక్లు చేసిన వాళ్ళకే బ్రహ్మాండమైనటువంటి చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు ఇక మనం ఉన్నటువంటి స్థాయి ఉద్యోగాలు రావటం అంటే మరింత కష్టం అందుకని మనకి ఎలాంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వ తరఫున లేవు గనక మన కష్టాలు మనమే ఆలోచన చేసుకొని కష్ట సుఖాన్ని వేరువేరుగా చూసుకొని వాటిని పరిష్కరించుకునే ఉపాయం ఏదో ఆలోచన చేద్దాం అని మీరు ఆలోచిస్తారు ఇంట్లో సంతానం కూడా మీకు అనుకూలంగా ఉంటారు అండగా ఉంటారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వివాహ శుభకార్యాలు వాయిదా పడతాయి అయినప్పటికీ మనోధనంతో ఉంటారు ఈ రాష్ట్రం జన్మించిన వారు అష్టభులు ఖాతాతో ప్రతిరోజు దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ ఏ ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజు మీ పూజా సామాగ్రి కొరకు డాట్ ఇన్ లో లాగిన్ వారికి ఈ వారం మిశ్రమ బొత్తాలు గోచరిస్తున్నాయి తీసుకున్నటువంటి చేయబదులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చగలిగా సంతోషాన్ని సంతోషాన్ని ఉంటారు నూతనమైనటువంటి నిర్మాణాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి ఉన్నటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా వేడి బుద్ధుకుంటుంది వేడి అందుకుంటుంది మానసికమైనటువంటి ఉత్సాహంతో మానసికమైనటువంటి ధైర్యంతో మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు అద్భుతంగా మీడియా పరంగా మంచి ఫోకస్ వస్తుంది మీరే అన్నిటికీ సెంటర్ పాయింట్ అవుతారు అందులో ఎలాంటి దోషము లేదు అందులో ఎలాంటి సందేహము లేదు ఆర్థిక స్థితి బాగుపడుతుంది ఈ వ్యాపార సంబంధాల విషయాలు మళ్ళీ ప్రారంభం చేస్తారు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకి కానివ్వండి కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కానివ్వండి ఇవ్వాల్సినటువంటి సగ జీతం ఏదైతే ఉందో దాన్ని ఇవ్వగలుగుతారు దాంతో మీరు పూర్తిగా వాళ్ళకి జీతం ఇచ్చినట్టే పోయిన నెలలో సగం ఇచ్చారు ఈ నెలలో జీతము ప్లస్ మిగిలిపోయిన సగము ఇచ్చేస్తారు అదే కోణంలో అన్ని విధాలుగా మీరు సహాయపడ్డా కానీ మీ మీద కృతజ్ఞత లేనటువంటి సేవకాజనం ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి బయటికి పంపిస్తారు మీ దగ్గర తినటం వేరే వాళ్ళకి ఆ రహస్యాలు వేయటం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం ఉన్నటువంటి కంపెనీని ఉన్నటువంటి ఆఫీసుని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది దీనికో దాని పరిష్కార మార్గాలు చూసుకుంటారు వివాహ శుభకార్యాలు మీరు అనుకున్న సంబంధం అవుతుంది ఆగస్టులో వివాహం చేయగలుగుతారు అదే కోణంలో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి సంబంధించిన విషయాల్లో సివిల్ సర్వీసెస్ సంబంధించిన విషయాల్లో అనుకున్న విధంగా ర్యాంకుని సాధించగలుగుతారు క్వాలిఫై అవుతారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా కుటుంబ పరిస్థితులు అభివృద్ధి చేసుకోవడంలోనూ వ్యక్తిగతమైన ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ మీరు జాగ్రత్త పడతారు జీవిత భావత్స సహాయ సహకారాలు లభిస్తాయి ఏవి దిగులు అవసరం లేదు ఏ కోణంలో చూసినా మీకంటూ కొత్త అనేది ఉంటుంది ఇప్పుడు ఇబ్బంది పడే విషయం ఏంటంటే ఎవరికైనా సమస్యలు ఉంటాయి దాని పరిష్కార మార్గం ఉండదు కానీ మీ సమస్యలకు పరిష్కార మార్గం ఉంటుంది మీకు తోడు నీడు కల్లించే వ్యక్తులు ఉంటారు సామూహికంగా ఒక వర్గం మీ వైపు ఉంటుంది అది భగవంతుని ఇచ్చిన వరం దాన్ని మీరు కాపాడుకొని మంచి ఫలితాల్ని సాధించాలని చెప్పి నేను నేనొక్కడే తినటం కాదు నాతో పాటు పది మంది తినాలని మీరు భావిస్తారు ఆ సిద్ధాంతం మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది చేసిన పూజలు పురస్కారాలు నోములు వ్రతాలు హోమాలు యజ్ఞాలు ఇలాంటివన్నీ కూడా వాటి ఫలితాలను మీరు పొందబోతున్నారు మీరు దేనికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం జన్మించిన వారు అష్టమూలి కథలతోటి దీపారాధన చేయటం నాగసింధూరాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి ఆర్థికంగా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది బ్యాంక్ బ్యాలెన్సు దాదాపుగా జీరోదశికి చేరుకుంది ఇక ఇప్పుడు ఏదైనా నూతనమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి తద్వారా సానుకూలమైన ఫలితాలని పొందాలని చెప్పిన ఆలోచన చేస్తారు మానసికమైన దిగులు అది మనిషిని నిప్పు లేకుండానే కాల్చేస్తుంది ఆ రకమైనటువంటి పరిస్థితి మీనరాశి వారికి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి భావనలోనూ నీతి నిజాయితీ అనేటువంటి రెండు ధర్మాలు పట్టుకొని వేలాడటం వల్ల ఉపయోగం లేదని చెప్పని గిస్తారు ఏకాటికి పది మందిని కలుపుకోవటం వాళ్ళకు కావలసిన పనులు ఏవో చేసి పెట్టడం మనకు కావలసిన పనులేమో మనం చేయించుకోవటం ఈ రకమైన వాతావరణం అనేది సమాజంలో ఉన్నప్పుడు ధర్మ మార్గంగా వెళ్ళేట వాళ్ళకి రోజులు ఎలా ఉంటాయి వ్యాపార సంబంధ విషయాలు దెబ్బతిన్నాయి ఉద్యోగాలు దెబ్బతిన్నాయి వృత్తులు దెబ్బతిన్నాయి అనుగుణ కార్యక్రమాలు దెబ్బతిన్నాయి అన్నీ కరోనాతోటి ఒక్క తలకి తలకిదురైపోవటం అనేది జరిగింది ఇప్పుడు జీవితాన్ని బదులుచి ప్రారంభించాలి పిల్లలకి చదువులు లేవు ఇంట్లో అంటే వాళ్ళు వెళ్ళలేవు ఏం చేయాలి దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళ పరిస్థితి కూడా అంత గొప్పగా లేదని చెప్పని వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారనే సంగతి తెలిసి మానసిక వేదనకి గురవుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ దైవాన్ని మాత్రమే ప్రామాణికంగా ఎంచుకొని కార్యక్రమాలు చేస్తారు మీకు సహకరించే వ్యక్తులు మీ మేలుకూరే వ్యక్తులు ఉంటారు వాళ్ళు కూడా కొంత ఆసక్తితో ఉన్న ఉన్నంతలో ఎంతో కొత్త అండగా ఉండగలుగుతారు మానసికమైన ఉత్సాహాన్ని బలోధైర్యాన్ని కలిగి ఉండటం చెప్పదగినటువంటి మరొక సూచన అదేవిధంగా కళా సాహిత్య రంగానికి సంబంధించిన అంశాలు క్రీడ క్రీడలకు సంబంధించిన అంశాలు ఇవి పిల్లల విషయంలో బాగు బాగుదలకి ఒక ఆయుధంగా ఉపయోగపడతాయి మీరు ఏనాడో భవిష్యత్తులో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అనుకూలంగా ఉంది పిల్లల మధ్య కూడాను కొత్త ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటం మీ మనశ్శాంతి అవుతుంది ఒకటి మీద కూడా జ్ఞానాలు చెప్పుకోవడం నాకు అది కావాలంటే నాకు ఇది కావాలి వాడికి అది ఇచ్చావు కాబట్టి నాకు ఇది కొనిపెట్టు ఇలాంటి పిల్లలు లేవు మీకు అంత సపోర్ట్గానే ఉంటారు జీవిత భాగస్వామితో సహా కాకపోతే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో అది మీకు విసిగిస్తుంది ఇబ్బంది పెడుతుంది ఈ బృహస్పతి మకర రాశిలోకి వచ్చాడు ఏది అధిపతి ఎవరండి ఎప్పుడైతే మిని రాశిలోకి వచ్చాడో గురువు అక్కడ నీచపడ్డాడు నీచపడి శరీరంతో కలిసి నీచపక్క రాజ్యోగం ఉన్నాడు పది రూపాయలు వస్తాయని భావించే చోట వెయ్యి రూపాయలు వస్తాయి బంగారం ధర గుణను ఇంతకంటే పెరిగే అవకాశం దాదాపుగా లేదు అంటే గురువు బలబుచ్చుకున్న కొద్దీ బంగారం యొక్క ధర తగ్గుతుంది ప్రస్తుతానికి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందని చెప్పని నేను చెప్పట్లేదు కానీ ఎంతో కొంత బంగారం మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న పరుగు ఏదైతే ఉందో బంగారానికి ఆ పరుగు మాత్రం ఉండదు అదేవిధంగా వ్యాపార వ్యవహారాలు దైవ సంబంధాల విషయాలు వేద కర్తువులు అదేవిధంగా హోమాలు యజ్ఞాలు ఇవన్నీ జరిపించేవాళ్ళు చేసేవాళ్ళు అవుతారు దేశ శ్రేయస్సు కోసం ఇవన్నీ కూడా చేయగలుగుతారు అయితే దేశకాలంలో పరిస్థితులు ఏమీ బాగాలేవు జాతకం అయితే మనకు స్పష్టంగానే చెబుతుంది వార్తల్లో ఆ స్పష్టత లేదు సరిహద్దుల్లో ఉన్నటువంటి వాతావరణం ఉద్రిక్త వాతావరణం చిలికి చిలికి గాలి అవుతుంది అంతవరకు మాత్రమే చెప్పగలను ఈ మేన్ రాశి వారు దిగులు పడకూడక ధైర్యంతో ముందుకెళ్ళటం వాయిదా పడ్డటువంటి శుభకార్యాల్ని పూర్తి చేయటం మీ ముందు ఉన్న బాధ్యత అందుకని ప్రతి విషయంలో ధైర్యంగా ఉండండి ఈ రాశితో జన్మించిన వారు అష్టపూరికాదలతోటి దీపారాధన చేయటం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన మీనరాశి వారికి ఏకాదశులకు గురువు వచ్చాడు కాబట్టి చాలా మంచిది మేషం వచ్చి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభ తిది పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాసిపోతా తెలియజేశాను సర్వేచరా సుఖలోభావంతో ఓం శాంతి శాంతి శాంతి